నమస్తే. తడాకా అన్నాజల్లె శుద్ధులకు స్వాగతం. మల్లెడుకోబోతుండు మా అన్నగాడు. నడుసుడు అయిపోయింది, టీవీఎస్ మీద తిరుగుడు అయింది, ఆ బస్సులో కాడికి వచ్చింది. మళ్ళీ ఏం కనకరి ఏం చేస్తాడో ఏమో. ఏసీ బస్సులో పైసలు బాగా అవుతాయి, పల్లెవేల బస్సు కన్నా చాలా పడతలేదు. ఓష్ణి, మల్లెడుకో పయనమైండేంది? అసలు మల్లెడుకోతున్నావురా? పట్నం పోతున్నా చెల్లే, కేసీఆర్ సార్ ఇరాం లేకుండా కష్టపడి హైదరాబాద్ గోడరాజు తెచ్చిండు కదా, అది ఓపెనింగ్ ఉంది ఇవాళ, ఆడికే పోతున్నా. పట్నంలో ఓడరే వేంద్రా, తలకాయ గిట్ల ఖరాబ్ అయిందా ఏంది? తెలంగాణలో సముద్రమే లేడు, ఓడరే వేడుకలు వచ్చిందిరా. తెలుసో తెలియకుండా మంగళగిరికి ఐటీ కంపెనీ వచ్చిన లోకేష్ సార్ కంటే ఎక్కువ నీకు. అగో అగో, ఫోన్ గిట్లా కింద పడగలరా, అంత గాయ గాయ ఎత్తున్నవేంద్రా. నాయన ఫోన్ పోయిందనుకో మళ్ళా కొనియడిగా. పిచ్చిదానా, ఎప్పుడు తెలియకొస్తావో ఏమో. దేశంలో 100 ఫోన్ తలైతే ఆంధ్రంలో 260 తయారవుతున్నాయి. ఫోన్లు అక్కువ దొరుకుతున్నాయి ఈ కాలంలో. ఏమెండరా నాయన, దంచి కొడుతుంది, ఇంత సల్లనన్న తాగత. కొంచెమే గంత దాకా నేను కొంచెమే. చాలు. ఏం కలిపినావమ్మ దీంట్లో? మజ్జిగ తీయగా ఉంది. మజ్జిగ తీయకుండా ఓ బక్క మొక్క పొడా, అంత గాయి గాయి ఎత్తునవేంది? షిండ మీద అడిగి ఇట్లా చితికిపోయిందా ఏంది నీకు? ఏమ్మా నాకేమైతే పిచ్చిదానా, ఇవారి కంటే ఊ అంటే డెంగ్యూ వచ్చేది. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి అంతిమ సంస్కారం దాకా అనేక మంది సంక్షేమ పథకాలు. సినిమాలంతా రాజకీయాలకత్తే, రాజకీయాలు ఉన్నోళ్ళేమో సినిమా డైలాగులు కొట్టుకుంటా జనాలను ఆగమాగం చేస్తారు. ఓ పెద్ద సార్లు జర పైలంగా చూసుకుంటా మాట్లాడుర్రి, లేదనుకో గీన్ లెక్కనే చేస్తారు అందరు. ఈ రోజు మనం చూస్తున్నాం, పాపం వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. పరవశించాం. 4 సంవత్సరాల్లోనే భారతదేశంలోనే 100 ఫోన్లు తయారవుతే 260 ఫోన్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి. రాను 2-3 సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరులో తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నేను ముందుకు వస్తున్నాను. రాను 2-3 సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరులో తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నేను ముందుకు వస్తున్నాను. మీరు ఒకటి గుర్తించండి, ఎలాంటి అవినీతి, బంధు ప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? లేని పార్టీ, అవునా కాదా? ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారంటే దానికి కారణం 2-2. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదానికి లేదు. పోలవరం ప్రాజెక్ట్ లో 30 మండలాలు తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. అంతేకాదు, ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. 126 వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జోహార్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హింద్.